హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1183. ఈరోజు డేట్ 17th February 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు సామ్సంగ్ గెలాక్సీ S23 Plus మీద 16,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ మీకు వాచ్ కూడా వస్తుంది అన్నమాట. ఎక్సలెంట్ డీలు. సో ఎవరైతే ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక సూపర్ డీలు. ఏకంగా 16,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, జనరల్గా 8,000 వస్తుంది. ఈరోజు SBI అలాగే ఐసిఐసి ఈ రెండు కార్డులకు మాత్రం 16,000 వస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి, న్యూస్ సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. షోమీ MIUI 14 అప్డేట్ అనేది ప్రజెంట్గా చాలా మొబైల్స్కి మన ఇండియాలో రోల్ అవుట్ అవుతుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, షోమీ 11i హైపర్ ఛార్జ్ ఈ రెండు మొబైల్స్కి రోల్ అవుట్ అవుతుంది. అలాగే రెడ్మీలో రెడ్మీ నోట్ 10 సిరీస్లో కూడా అప్డేట్ కొంతమందికి వస్తున్నట్టు చెప్తున్నారు. 11 సిరీస్లో కూడా కొంతమందికి వచ్చినట్టు చెప్తున్నారు. సో మెల్లమెల్లగా అందరికీ అప్డేట్ అనేది రోల్ అవుట్ అవుతుంది. అండ్ ఈరోజు MI 11 Lite NE 5G వేరియంట్ ఉంది కదా దానికి, అలాగే 4G వేరియంట్ MI 11 Lite, ఈ రెండు మొబైల్స్ కూడా అప్డేట్ అనేది ఈరోజు రోల్ అవుట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం పోకో బ్రాండింగ్లో పోకో F3 GT కి నిన్న రోల్ అవుట్ అయింది. అండ్ ఈరోజు మోస్ట్ అవైటెడ్ ఫోను పోకో F4 5G మొబైల్కి కూడా ఈ అప్డేట్ అనేది రోల్ అవుట్ అయింది అన్నట్టు తెలుస్తుంది. చాలామంది ట్విట్టర్లో కూడా పెడుతున్నారు, అలాగే మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో కూడా చాలామంది స్క్రీన్ షాట్లు అయితే పెడుతున్నారు. ఈ అప్డేట్ మాత్రం చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది లాంచ్ అయిన దగ్గర నుంచి ఒక్క సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమో వచ్చినట్టుంది. అండ్ ముఖ్యంగా దీనికి అప్డేట్ రావట్లేదని చాలా ఇష్యూస్ కూడా చాలామంది కంప్లైంట్స్ రైజ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ నేను 2 సార్లు రీసెంట్గా కలిసినప్పుడు కూడా వాళ్ళకి నా ఫీడ్బ్యాక్ రూపంలో నేను ఒక పెద్ద లెటర్ కూడా రాసిచ్చాను, ఈ ఫోన్స్కి మీరు అప్డేట్ రోల్అవుట్ చేయాలని చెప్పి. సో వాళ్ళు ఆ రోజు చెప్పారు నాకు, మీకు ఫిబ్రవరి చివరి కల్లా ఈ అప్డేట్ రోల్అవుట్ అవుతుందని చెప్పి. సో యాజ్ పర్ వాళ్ళు చెప్పినారు, ఇంకా ఫిబ్రవరి చివరి అన్నారు, మిడిల్లోనే వీళ్ళు రోల్అవుట్ అయితే చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ చాలామంది కంప్లైంట్ చేస్తున్న ఇంకొక విషయం, జియో 5G కూడా రావట్లేదని చెప్పి పోకో F4 5G కి చెప్తున్నారు కదా, సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఈరోజు రోల్ అవుట్ అయింది. సో ఎవరైతే పోకో F4 5G కి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు MIUI 14 అప్డేట్ వచ్చింది, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వచ్చింది, అలాగే జియో 5G ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. సో వీళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అప్డేట్స్ అనేవి రోల్ అవుట్ అయినాయి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి మాత్రం ఒక సూపర్ న్యూస్ ఏంటంటే, నథింగ్ ఫోన్కి Android 13 అప్డేట్ అనేది ఇప్పుడు అందరికీ కామన్గా రోల్ అవుట్ అయింది. మొన్నటి వరకు బీటా టెస్టింగ్లో కొంతమంది మాత్రమే రిసీవ్ చేసుకున్నారు, ఇప్పుడు గ్లోబల్గా అందరూ రిసీవ్ చేసుకున్నారు. సో చాలా ఫ్లూయిడ్గా చాలా స్మూత్గా ఉందని చాలామంది చెప్తున్నారు, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఈ Android 13 అప్డేట్ మీద నథింగ్ ఫోన్లో. సో ఎవరైతే నథింగ్ ఫోన్ 1 వాడుతున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఒక సూపర్ అప్డేట్ అనేది ఈరోజు రోల్ అవుట్ అయింది. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నాడ్ సిఈ టూకి వీళ్ళు Android 13 అప్డేట్ని రోల్అవుట్ చేసినట్టున్నారు. సో కొంతమంది చెప్తున్నారు ఈ అప్డేట్ కూడా వచ్చిందని చెప్పి. సో ఎవరైతే ఈ వన్ ప్లస్ నాడ్ సిరీస్ వాడుతున్నారో, నాడ్ సిఈ టూ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న iPhone 15 సిరీస్లో ప్రో మోడల్ iPhone 15 ప్రోకి సంబంధించిన క్యాడ్ రెండర్స్ అనేవి ఈరోజు బయటకు వచ్చినాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ ద మోస్ట్ అవైటెడ్ ఫీచర్ టైప్సీ పోర్ట్ అనేది వచ్చేసింది అన్నమాట. సో ఇది ఇప్పుడు ప్రజెంట్గా రెండర్స్ లీక్ అయిపోయినా డిజైన్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇలాంటి డిజైన్తో రాబోతుంది. అప్పిల్ డైనమిక్ ఐలాండ్ స్టైల్ వస్తుంది అండ్ టైప్సీ పోర్ట్ అయితే వస్తుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక సాడ్ పాయింట్, నేను రీసెంట్గా చదివిన ఒక ఆర్టికల్లో అక్కడ కనపడింది, అయితే ఈ టైప్సీ పోర్ట్కి ఉండాల్సిన ఫంక్షనాలిటీస్ని కొన్ని రీజన్స్లో లిమిట్ చేయబోతున్నారట. ఆ ఫంక్షనాలిటీస్ అంటే మనం రెగ్యులర్గా ఫైల్ ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి కాకుండా కొన్ని అడిషనల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి కదా, వాటిలో కొన్నిటిని మాత్రం వీళ్ళు లిమిట్ చేసే అవకాశం ఉంటుంది, అది కూడా కొన్ని రీజన్స్లో అని తెలుస్తుంది. ఎనీవేస్ చూద్దాం మన ఇండియాలో ఎలా ఉంటుందో, అసలు దీంట్లో ఏమైనా తగ్గిస్తారా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఫైనల్గా టైప్ సి పోర్ట్ అయితే ఐఫోన్స్కి వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఒప్పో ఫైనల్గా ఒప్పో రెనో 10 సిరీస్ని తీసుకురాబోతుంది. దెర్ ఇస్ నో 9 సిరీస్ అనమాట. ఒప్పో రెనో 8 సిరీస్ తర్వాత డైరెక్ట్గా ఒప్పో 10 సిరీస్ని తీసుకురాబోతుంది రెనోలో. సో రెనో 10 సిరీస్ అనేది మేబీ మార్చ్ మంత్లో మనం చూడొచ్చు అనమాట. సో చైనాలో ఉన్న రెనో 9 సిరీస్ని కొంచెం అటు ఇటు చేసి కొన్ని చేంజెస్ చేసి మన ఇండియాకి ఈ రెనో 10 సిరీస్ని వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ మార్చ్ మంత్లో కన్ఫర్మ్ అనమాట. అలాగే వివో వాళ్ళు March 1st or 2nd week మన ఇండియాలో వివో V27 సిరీస్ని లాంచ్ చేయొచ్చు. నేను అనుకోవడం ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ లేదంటే March 1st week కానీ ఈ V27 సిరీస్ అనేది మన ఇండియాలో లాంచ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మీకు ఇప్పుడు IPL సీజన్ కూడా రాబోతుంది కాబట్టి చాలా వరకు ఫోన్స్ లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
సో అందుకని మేబీ మార్చ్ చివరి వరకు కూడా వెళ్ళదు, మేబీ ఫస్ట్ వీక్ లేదంటే ఫిబ్రవరి చివరిలోనే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈసారి వివో V27 సిరీస్లో ముందుగా ప్రో మోడల్ మాత్రమే లాంచ్ అవ్వచ్చు. V27 లేదంటే ఇంకొక మోడల్ కూడా ఉంటుంది బేస్ మోడల్ వివో V27E అని చెప్పి, అవి రెండు మాత్రం మార్చ్ చివరిలో లాంచ్ అవ్వచ్చేమో కానీ ముందైతే ప్రో మోడలే రాబోతుంది. దీనికి సంబంధించిన ప్రైస్ కూడా లీక్ అయింది. బేస్ మోడల్ ప్రైస్ నియర్లీ 42,000 దాకా ఉండొచ్చట. సో ఇది డైమండ్స్ 8200 5G ప్రాసెసర్తో రాబోతుంది. కెమెరాలు దీంట్లో జనరల్గా ఆబ్వియస్గా సూపర్గా ఉంటాయి, కార్వుడ్ డిస్ప్లే ఇలాంటి ఫీచర్స్తో ఇది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ గ్లోబల్గా MWC ఈవెంట్లో షామీ 13 సిరీస్ని గ్లోబల్ డెబ్యూ చేయబోతుంది, గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు కదా. సో దీంట్లో షామీ 13 లైట్ మోడల్ కూడా ఉంది. ఈ 13 లైట్ మోడల్ అనేది చైనాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న CV2 అని ఒక మొబైల్ ఉంటుంది. ఈ యాప్కి సంబంధించిన డైనమిక్ ఐలాండ్ ఉంది కదా, అలాంటి డిజైన్తో తీసుకొచ్చిన ఫోన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్గా ఈ ఫోను. నేను యాక్చువల్గా దాన్ని తెప్పించడానికి ట్రై చేశాను కానీ దొరకట్లేదు నాకు అది. సో ఆ CV2 ఏదైతే ఉందో ఆ CV2ని వీళ్ళు గ్లోబల్ మార్కెట్లోకి మేబీ మన ఇండియాలో కూడా ఇది షోమీ 13 లైట్ అనే పేరుతో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి రెడ్మీ నుంచి, షోమీ సబ్ రెడ్మీ వాళ్ళు వితిన్ షార్ట్ టైంలో రెడ్మీ A2 అనే ఒక బడ్జెట్ మొబైల్ తీసుకురాబోతున్నారు. ఇది 7-8,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోను. అండ్ అఫ్ కోర్స్ ఇది G36 ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ పోకో వాళ్ళేమో ఇప్పుడు పోకో C55 అనే మొబైల్ని తీసుకురాబోతున్నారు. సో ఇది ఏంటంటే చైనాలో ఆల్రెడీ ఉన్న రెడ్మీ 12C అనుకుంటే 12C మొబైల్లో దీన్ని వీళ్ళు రీబ్రాండ్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ మీకు ఒక లెదర్ ప్యానల్ లాంటి డిజైన్ వస్తుంది, కానీ నిజానికి అది లెదర్ కాదు, ప్లాస్టిక్తోనే మీకు ఆ లెదర్ లాంటి డిజైన్ వీళ్ళు డిజైన్ చేశారు. సో ఈ ఫోన్ ఈ కలర్ మాత్రం చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించింది. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ప్రో యాంప్ అని ఒక మంచి మీడియా ప్లేయర్ అప్లికేషన్ ఉంది. ఇది 65 రూపీస్, ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు నేను మీకు ఒక సూపర్ షార్ట్ వీడియో తీసుకొచ్చాను అద్భుతమైన అప్లికేషన్ గురించి. ఆ షార్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి, ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.